Breaking news, Karnataka Loni, Chikmagalur Loni, Deviramma Devalayamlo, Apasruthi Chotu Chesukundi, Deepavali Sandarbhanga, Yedadiki, Okkasari Matrame, Bhaktulaku, Darshananiki Anumatistaru, Ee Yedadi Kuda, Ammavarini Darshinchukunenduku, Bhaktulu, Pedda Ettuna Potettaru, Dintho Bhaktulanu Adupu Chesenduku, Sibbandi Valla Kuda Kaledu, Bhaktulu Veladiga Tarali Ravadamto, Tokkesalata Jarigi, Aiduguriki Paiga Gayalayyayi, Sumaru 3000 Adugula Ettulo Unde, Mallenahalli Kondapai, Deviramma Alayam Undi. మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో ఇస్తారు. శివ చెప్పండి, ఈ దేవిరమ్మ ఆలయంలో తొక్కిసలాటలో జరిగినటువంటి ఐదుగురికి గాయాలైన అన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే ఎప్పుడో ఇయర్కి ఒక్కసారి ఓపెన్ చేసి ఈ ఆలయంలో జాగ్రత్తలు పాటించలేదా, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? కర్ణాటకలోని చిక్మంగళూరులోని దేవిరమ్మ కొండ గుడి వార్షిక జాతరలో తొక్కిసలాట జరిగింది. దీంట్లో పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అంటే సాంప్రదాయకంగా ఈ గుడికి అంటే సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఇక్కడ ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగా వేల సంఖ్యలో సందర్శకులు ఈ గుడికి వస్తూ ఉంటారు. గురువారం ఉదయం అంటే నిన్న ఉదయం సమయంలో భక్తులు ఒక్కసారిగా అధిక సంఖ్యలో ఈ దర్శనం కోసం కొండ ఎక్కేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అంటే ఒకరిపై ఒకరు తోచుకుంటూ ముందుకు వెళ్లడంతో గందరగోళంగా మారింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా వారిని అదుపు చేయలేకున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం కొండ ఏట వాళ్ళు కింద నుంచి పైకి వెళ్లడం, ఒక మనసు కాల్ స్లిప్ అయిందంటే పైనుంచి కిందకి ఎవరు ఆపితే తప్ప, అంటే ఆ ఫోర్స్ అనేది కిందకు వస్తున్న సందర్భంలో వారి వెనుకున్న వారు కూడా కిందకు పడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ చాలా పబ్లిక్ కూడా చూస్తుంటే సందర్శనకు వెళ్ళేవారు అంటే కొండ పైన కింద నుంచి పైకి వెళ్లి అక్కడ దర్శనం చేసుకుని వారికి తీర్చుకోవాల్సిన మొక్కులు తీర్చుకోవడం, వారి కోరికలు కోర్చుకోవడం, భక్తులు కోరుకోవడం భక్తులకు ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగానే అక్కడ కర్ణాటక ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ అనుకున్న సంఖ్యలో కన్నా వేలాది సంఖ్యలో భక్తులు రావడం, అక్కడ ఆ స్థానికంగా ఉన్న అధికారులు కానీ పోలీసులు కానీ భద్రత పరంగా అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈ ఫోర్స్ అనేది ఎక్కువగా జనం రావడం, పబ్లిక్ ఎక్కువ రావడంతోనే అక్కడ తోపులాట జరగడం, ఒకరిపై ఒకరు పడిపోవడంతో తీవ్రంగా గాయాల పాలయ్యారు. వారందరినీ స్థానికంగా ఉన్న అధికారులు వెంటనే స్పందించారు. స్పందించినప్పటికీ కిందపై పడిపోయిన వారికి గాయాలవడం, వారిని కొంతమందికి స్థానికంగానే చికిత్స అందిస్తున్నారు, మరికొంతమందికి అత్యవసర విభాగాన్ని తరలించి హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక మీరు అన్నట్లుగా ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు సహాయ చర్యలు చేపట్టారు. ఇటు వైద్య ఆరోగ్య శాఖ కూడా సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, అంటే ఆసుపత్రులు కూడా వారికి మెరుగైన చికిత్స అందించాలి, ఖర్చుకు వెనకడొద్దు అనేది కూడా కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ కూడా ఆసుపత్రులకు సూచనలు జారీ చేశాయి. ఇక స్థానికంగా ఉన్న కలెక్టర్ జిల్లా కలెక్టర్కు అలాగే స్థానికంగా ఉన్న అధికారులందరినీ కూడా అలర్ట్ చేసి పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తగా వారిని పైకి వెళ్లి దర్శనం చేసిన కిందకు వచ్చే వరకు కూడా అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి, అంటే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా భక్తులను ఒకరి తర్వాత ఒకరిని పైకి తీసుకువెళ్ళే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని ప్రధానంగా చెప్తున్నారు. మనం విజువల్స్ చూస్తున్నాం, అది ఏటవాలుగా ఉంది మొత్తం కూడా. కాల్ స్లిప్ అయిన నేపథ్యంలో కూడా కిందకు వచ్చి గాయాలు కిందకి పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ అక్కడ భద్రత పరంగా కూడా ఏర్పాట్ల పరంగా ప్రభుత్వం అక్కడ ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ అనుకున్న కన్నా ఎక్కువ స్థాయిలో భక్తులు అక్కడికి రావడం వల్ల ఈ అపశృతి చోటు చేస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఇటు ఆలయ అధికారులు కానీ స్థానికున్న అధికారులు వెంటనే స్పందించి అక్కడ ఉన్న వారందరికీ చికిత్స అందిస్తున్నారు. కానీ కొంతమంది పరిశ్రమంగా ఉన్న నేపథ్యంలో వారందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రియా, రైట్ టు శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.